తీగలు వచ్చేయని చూడండి ఈ లిస్ట్ లో ఎక్కువ వచ్చేసనే అంకుల్ తేనె తీగలు వచ్చేన వల్ల మేము ఇబ్బంది పడతాం పద ఇరుకుందమ్మా ఏ ఇరుకుందమ్మా పదండి ఇరుకుందమ్మా 1 2 3 స్టార్ట్ వెల్కమ్ టు అశోక్ ఎండిపి ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అశోక్ ఎండిపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము కుకింగ్ వీడియో తీయబోతున్నాము మంత కలిపి ఇదో మా ఫ్రెండ్స్ అంట అడవిలోకి వచ్చాము ఇదో మా వాళ్ళంతా కట్లు ఏర్చారు హాయ్ ఫ్రెండ్స్ మేమంతా కట్లు ఏర్కొని వంట చేసారు ఈ ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాము ఈ లొకేషన్ లో అయితే మేము కుకింగ్ వీడియో తీయబోతున్నాం మాకు కూడా కుకింగ్ ఎంత చేయాలో తెలుసు తెలియదు ఫస్ట్ వీడియో ఇదే కుకింగ్ వీడియో యుద్ధానికి అందరం సిద్ధం అవుతున్నాం అందరూ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు కట్లు ఇంచుకుంటున్నారు ప్రస్తుతానికి ఎక్కడ లొకేషన్ ఎక్కడ చూడండి మన కుకింగ్ కి కట్ దండి గారాల పామునే ఉండలేరా మనం సప్పుడుకి ఎప్పుడో వెళ్ళిపోయి చూడు ఈ పక్క ఉన్నాయి చూడు కట్లు ఈ పక్క దండి కావాలి మనకి కట్లు అక్కడ నిప్పు పెడతాడు మా ఊరు మా వాడు నిప్పు తగిలేస్తాను రా నిప్పు ఎవరేమన్నారు కానీ కానీ లేట్ అయిపోతుంది కుకింగ్కి ఇంకా చాలవు కట్లు మీరు ఎక్కడ కట్లు అసలు ఎక్కడ తెచ్చినారు మీరు మొత్తం ఆ కట్లని సాయి తెచ్చినాయి జానే ఏమి ఎక్కడ ఏడుతున్నాను ఓ రాళ్ళలో ఏమి దొరుకుతాయి నీకు కట్లో అట్లా సరే సరే మరీ పెద్ద ఇంచురా ఏ సైడ్ మే మొత్తం అంత అయిపోయినా మన పని అయిపోయినాక నీట్గా ఆరిపోయా ఏమే ఆ నీళ్ళు ఉన్నాయి నీళ్ళు తెచ్చి మొత్తం నీ నిప్పు అంతా ఆపేలా అగ్గిపెట్టి లేసినారు కదా ఇప్పుడు అగ్గిపెట్టి లేపలు భయం ఉంటుంది ఉంటుంది అగ్గిపెట్టి లేపదు ఇంక మనకి సాయంత్రం వరకు సరిపోద్ది ఇక్కడ ఆ నిప్పు రాదు మన కుకింగ్ అవ్వదు ఇంకా ఎక్కడ పెడతారు నిప్పు ఇసుక ఉంది కరెక్టే ఒకవేళ దాని ఇసుక ఏమైనా మనకి ఇది అవుద్ది మనిషి సరే చూడండి అవకాశం ఎట్టు వీలుంది అట్ట మా వాళ్ళంతా యుద్ధానికి సిద్ధమవుతాను రబ్బా తత్ పెద్దరావాళ్ళు ఎత్తండు సాయి ఓకే మా వాళ్ళు తయారు చేస్తారు అసలు ఏం చేయాలనుకుంటారు నాకు అర్థం కావడం లేదు మధ్యలో నుప్పేసి పైన పెట్టినది ఓహో అట్లా మధ్యలో నిప్పేయండి ఇంకా ఇదే ఫస్ట్ వీడియో అడవిలో చేయడం అనేది ఎవరికేం తెలియదు వాళ్ళంతా రెడీ చేస్తాను కష్టపడి వాళ్ళు నిదానం రాళ్ళు స్లిప్ అవుతుంది చెప్పండి రా మా వీడియో లైక్ చేయండి ఫస్ట్ చెప్పండి మళ్ళా మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి అట్టా పోతాయి అట్టా కొడితే అట్టా పోతాయి లైక్ అట్టా లైక్ చేయనంటే అట్టా పోతా ఉంటాయి కామెంట్ పెట్టండి లేకపోతే సుమాగారు వచ్చి కొట్టేస్తారు అందరినీ సుమా ఏమంటుందంటే ఆ వీడియోలో డిలీట్ చేసి నాకు అది సుమా యాంకర్ అని పేరు పెట్టాను రాను
సుమా యాంకర్ సుమా యాంకర్ కొడు కాదు సుమా అక్క సుమా అంటల అక్క హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కుకింగ్ వీడియో తీయబోతున్నాము ఇదే ఫస్ట్ టైం అడవిలో మా వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా కలిపి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిపి ఈరోజు ఇక్కడ కుకింగ్ వీడియో తీయబోతున్నాం మాకు ఎవరికి కుకింగ్ అయితే నా కొద్ది తెలుసు అంటే మా వాళ్ళకి ఎవరికి ఎవరికి ఏం తెలియదు చేశారా నాకు కొంచెం తెలుసు కాబట్టి ఈరోజు తీయాలి కుకింగ్ వీడియో అడవిలో తీయాలని మా వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు సరే స్టార్ట్ చేద్దాం మనం అయితే ఈ వీడియో పుల్లలంతా రెడీ అయినాయి కదా ఎంత అనుకుంటున్నారు అంటే ఎన్ని లైక్స్ రావాలనుకుంటున్నారు ఈ వీడియో లైక్స్ అంటే మరి మీరే చెప్పాలి చూసే వాళ్ళంతా ఒక్కొక్క లైక్ కొడితే కాదు ఇప్పుడు దీన్ని బట్టి నెక్స్ట్ వీడియో కూడా మేము చేయాలనుకుంటాము మాకు ఒక అంటే మాకు ఒక సపోర్ట్ అనేది దొరకాలి కదా మీ నుంచి మీరేమనుకుంటున్నారు అంటే మేము చేసేది మీకు నచ్చుతుందా లేదా అని మాకు తెలియాలి కామెంట్ రూపంలో పెట్టండి లైక్స్ ఎన్ని అంటే ఎంతవరకు ఎన్ని లైక్లు వస్తాయి అంటే మధ్య మన వీడియో వెళ్ళాలంటే అట్లా పోవాలంటే మనకి లైక్ మాత్రం చాలా అవసరం లైక్ చేయండి అబ్బా వీలైన వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ సపోర్టే మాకు మీ సపోర్ట్ వీడియోకి అదే మీకు లైక్ చేస్తే కనుక మా వీడియో వెళ్తే కనుక ఈ మరిన్ని వీడియోలు చేయాలని మాకైతే ఇంట్రెస్ట్ కలుగుతుంది అది ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి అనమాట ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట ఇంకా చేయాలి ఇంకా ఏదో మన వాళ్ళ కోసం చేయాలి చూపించాలి అనేసి వేరు వేరు ప్లేస్లో ఫారెస్ట్లోనే తీస్తాం ఫారెస్ట్లోనే చేస్తాం కాబట్టి మీరు లైక్ చేయండి లైక్ చేస్తే పోతా ఉంటుంది అంటే లైక్ చేయాలి ఉంటాం మేము కూడా పండించుకొని మేము కూడా పండితులు పోతా ఉంటాం అడుగులో పెట్రోల్ కొట్టడం వెళ్ళిపోవడం పెట్రోల్ ఇంకా మంచి మంచి వీడియో చేస్తాం ఇప్పుడే మన పరిస్థితి ఏం చేద్దాం సింగిల్ బ్లాక్ దిండు దిండు సిగ్నల్ రావట్లేదు ఇప్పుడు అటు కాదురా మరి అన్న అటు నుంచి తీస్తున్నారు అట్లా కాదు ఓహో దంట్లో కూడా వీడియో వస్తుందా అది కొంచెం తీసుకున్నా అంటే దాంట్లో వాయిస్ ఉండదు అంటే ఓహో మన వాయిస్ వస్తుందా కాబట్టి తక్కువ వస్తాయి తక్కువ తక్కువ దానికి మ్యూజిక్ యాడ్ చేయండి కొంచెం అంటే అర్థమైనా ఇది ఇది యాడ్ చేస్తాం అది పెట్టినప్పుడు దానికి కొంచెం మ్యూజిక్ యాడ్ చేయండి ఐడియాలు ఆడక ఆడక పుట్టుకొచ్చారు నిప్పులు ఆడే అవుతుంది నిప్పులు తీసావు ఫైర్ తీసావరా ఫైర్ తీసావా ఫైన్ తీసా ఇప్పుడు ఏమంటే ఒకటి రెడీ చేద్దామా కొట్టవచ్చు బాగా రావాలబ్బా ఇంకే నిప్పు బాగా రావాలి నిప్పులు మనకు మెయిన్ అనమాట దాంట్లో ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఈ టైట్లు ఏమైనా పెడదాం అడవిలో అడవి అడవిలో అడుపులు అడవిలో అరుపులు అడవిలో అరుపులా వెస్కు రాజా ప్రొడక్షన్స్ కొమ్ము ఉంటుంది ఫైరింగ్ చేస్తా ఫస్ట్ వీడియో అబ్బా కుకింగ్ వీడియో మళ్ళీ నేను అక్కడక్కడ చూపించు అందరూ ఏమేమి చేస్తున్నాను అని చూపించిన ఫస్ట్ ఏమి వేద్దాం అక్కడ చూపించు అక్కడ చూడు అక్కడ నుంచి రానే అక్కడ నుంచి రానే రా వీడియో తీస్తానండి ఈయన ఇది కాస్తున్నాడు ఇంకే ఈయన కెమెరా పట్టుకొని ఇదే పని ఫోటో తీద్దాం మంచిది అందరికి ఒక ఫోటో తీసే అక్కడ నుంచి లాంగ్ షాట్ తీరాది మళ్ళీ ఆన్లైన్ చెల్లి చూడు ఎంత తినే మనమే కదా ఎట్లా ఉన్నా సరిపోద్ది నైస్ సరిపోద్ది ఎక్కువ తీద్దాం మనకు కావాలంటే ఏం లే కలరింగ్ వస్తుంది ఇప్పుడు ఏంటిది మసాలా ఇది ఏం లేదు చెప్పండి చికెన్ మసాలా చికెన్ మసాలా కారం వేసాము చికెన్ మసాలా అన్నీ కలిపి కొడదు మా ఎట్లుందో చూద్దాం మరి రుచాల ఉంటుంది మళ్ళీ చూద్దాం తిని పెరుగుదల నిమ్మ తర్వాత కార్న్ పౌడర్ పెరుగు అవునా నెక్స్ట్ ఈసారి ఇంకోసారి ట్రై చేద్దాం
ఫస్ట్ నెక్స్ట్ సండే ఇంకా కొత్తగా పెనుము అన్ని తెచ్చుకొని ఫిష్ ఎడం దూయితే ఫిష్ ఫిష్ బీజలు కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను అది లేకపోతే ఏడ ఇల్లు కట్టుకొని నెక్స్ట్ మనం ఫ్రై అవుతుందా అర్జుడు ఏడ ఇల్లు కట్టుకుందాం అంట అప్పుడు అప్పుడు ఎవరు వస్తారు చెప్పంటావా పారస్ మామలు వస్తారు పారస్ మామలు వచ్చి లోపల వేస్తారు మనం ఏమంటే ఫస్ట్ ఫ్రై చెప్పి ఒక్క కొంచెం అది ఇప్పుడు ఆరిపోయాలంట ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మనం ఇలాగే ఫారెస్ట్లోకి వెళ్ళి కుక్ చేసుకోవాలి అని అనుకుంటే కుకింగ్ అంతా అయిపోయి మన వర్క్ ఫినిష్ అయిపోయి మనం బయలుదేరే ముందు ఆ ఫైర్ని ఆఫ్ చేయండి ఎందుకంటే గ్రీన్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి ఒకవేళ దాన్ని అలాగే వదిలేసామంటే ఐ మీన్ గాలి ఎక్కువగా వచ్చి అడవి అంతా మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది దానివల్ల మనకి ఇప్పుడు అడవి ఉండటం వల్లే మనకు వర్షాలు అవి పడుతూ ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ కారం వేసేయనము అలాగే చికెన్ మసాలా వేసేయనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము వేద్దాం అంతా కొద్దిగా ఎక్కువ వేద్దాం చూద్దాం ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మాకేం తెలియదు తెలిసిన మట్టి చేస్తున్నాం తెలిసిన మట్టి చేస్తున్నాము అందులో నాకు కొంచెం తెలుసు ట్రైనింగ్ అయిపోయినాం కాబట్టి యూట్యూబ్లో చూద్దాం అన్న ఇక్కడ సిగ్నల్ లేదు యూట్యూబ్లో చూసి చేసేదన్నా సరే అంతే కన్నా వీడియో ఎక్కడ ఎక్కడ చూసి నువ్వు చేయి ఏమిటి గరం మసాలా చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం మంటలు బాగా కొద్ది వేద్దాం గరం మసాలా ఏదో ఉండు ఉండే కొద్దిగా తగ్గిపోయింది సైజ్ బాతం పెట్టారా వద్దు 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 ఇంకా కాలు పెట్టరా బాగా కాలు నిప్పులు రావాలా నిప్పులు రావాలా అట్లా కట్లు పెట్టరా వద్దు ఇంకా గోతం వద్దు కొంచెం సాల్ట్ తక్కువ చేస్తున్నాం లేదంటే మళ్ళా కట్లు ఎక్కువ అయిందంటే చాలా ఇబ్బంది ఆ పక్కన అయ్యి కొంచెం వాటర్ వేసి మిక్సింగ్ లా చేసి బాటిల్ సాల్ట్ వేసేయము అంత అయిపోయింది ఇంకేదా ఏం వేద్దాం కార్న్ పౌడర్ ఇది అది ఎంత వేయాలి ఎక్కువ వేద్దాడే మళ్ళీ అన్నది చూడాలి పైన ఫోటో వేస్తాం అప్పటి నుంచి ఒక ఫోటో వచ్చిందా చాలు ఒకటి వస్తే చాలు మన తమ్మ నేను ఒకటి వస్తుంది తీస్తూనే ఉన్నా కావాలంటే కట్ చేసుకుందాం కొంచెం వేసేది ఇద్దరు బాగా పని చేస్తున్నారు వెంకయ్య ఏమంటే ఎంత మోతాదులు వేయాలనేసి లెక్కలేస్తున్నాడు వాటర్ బాటిల్ నాకు దాహం వేస్తుంది లైట్గా వేద్దాం లైట్గా మంట స్టార్ట్ అయింది మంట స్టార్ట్ అయింది ఇప్పుడు రావాలి ఇంకా బాగా ఏంటంటే కలర్ తేవాల్సింది దానికంటే ఒక మసాలా ఉంటుంది ఏ బల్లి వెళ్ళిపో వెళ్ళిపో బల్లికి ఏమన్నా భయపడేది కొద్ది సాల్ట్ ఉంది కూడా చేసేరా సాల్ట్ చూసుకురా మెయిన్ ఎక్కువ కారం ఎక్కువ నిప్పు నిప్పు వేస్ట్ అవుతుంది ఇక్కడ కారం కూడా సరిపోయింది ఓకే కారం కొద్ది మీద మసాలా కొంచెం వేస్తే దాని కోస్తా ఈయనకు మూత వేసినారు కదా అంకుల్ చూడండి అంకుల్ వేస్ట్ అయిపోతుంది అది ఏం కాదు నిప్పు రావాలి తీసుకున్నావా ఇటు కూడా అటు పక్కే ఉంది మా కాటు లెన్స్ జూమ్ చేయి
ఓకే సార్ ఓకే మనం తప్పు చేయను అనగానే మనం ఒక ప్లేట్ చేయాల్సింది ఈసారి ఇంకా బాగా చేద్దాం ఈసారి పైన ఇంకో ప్లేస్ ఉంది అనుకోండి పైన ఏం ప్లేస్ అంటే చూడండి మంట వస్తుంది అటు ఇల్లు ఇంకేనా మంట వస్తుంది అటు ఇల్లు ఏ అన్న కొండ మనకేం తినేది బట్ బండ్లో వెళ్ళామా బండ్లో కూడా వెళ్ళొచ్చాం పోలీస్ లేట్ అయిపోతుంది చాలా లేట్ అయిపోతుంది అది లాక్డౌన్లో వెళ్ళాం లాక్డౌన్ వెళ్ళాలి ఇంకోసారి ఈసారి కొడితే మంచి ఇంకా ఎక్కువ గ్రాండ్గా పెడాలి కాలట్లా కమ్మి రే మనము కలర్ తేవాల్సిందిరా దాని ఏం కాదులే ఇంకా కలర్ అంతా అంత నార్మల్ అది అంతేనంత అంటే గోల్ని ఎరగొచ్చేదానికి మనమంతా ఫ్రెష్గా తిన్నామే ఇంత నేచురల్లో దానిపైన వేసే అర్థం కాల దాంట్లో వేస్తాడు వద్దురా అట్టను పెట్టి పెద్దది కొద్ది లందుగా ఓ అట్ట చుట్టేసేయాసో అర్థమైంది పెట్టే దానిపైన చుట్టుపక్కల నువ్వు దీన్ని తిన్నాను నువ్వు వీడియో కాదు ఫోటో ఫోటో కాదు వీడియో ఫోటో కొడితే వీడియో మా కోసం సపోర్ట్ చేస్తాను ఇదంతా వీరికి కుకింగ్ తెలదు ఏం తెలదు ముందు కొన్ని కొన్ని అయినా కొన్ని ఉడికిన తర్వాత ఏం కాదు సరిపోతుంది వాళ్ళు కుకింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం మీరు పది ఒకేసారి సరిపోతాయి కుకింగ్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను సినిమాలు అయితే చాలా సార్లు చూస్తాను అయితే చాలా సార్లు నువ్వు వీడియో తీయా దానికి ఒక్కటే తీ వీడియో తినడానికి మాత్రం ముందు ఉంటారు తినడానికి ముందు ఉంటాం చేయడానికి మాత్రం వెనుక్కుంటారు అంతే అంటారు కానీ ఈరోజు మాత్రం మన వాళ్ళు ఈరోజు మాత్రం మన వాళ్ళు ముందు ఉంటారు బికాజ్ మీ ఆనందం కోసం మన వీడియో వీడియో కోసం మీ ఆనందం కోసం మీ ఆనందం మా సంతోషం మీ ఆనందం మా సంతోషం సిల్వర్ కరీ పైన పెట్టేద్దాం సూపర్ నా కావాలి ఇంకా అది అది ఏం కాదు ఆ పేపర్ ఎక్కువ కట్టిరా ఏ అది కొంచెమే ఉంది అనుకుంటున్నా అది కొంచెమే ఉంది తాగేదానికి బ్రో రండి మరి వాటర్ చెప్పు మరి తమ్ముడు అప్పుడు ఆటో కట్టుకోవాలా మన వీడియోని అట్ట లైక్ చేసిండి బా అట్ట పోతా ఉంటాయి ఏమే లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఆనందం కోసం మేము చేస్తాము కదా లైక్ అయితే మర్చిపోండి ఫస్ట్ లైక్ చేయండి మనం వీడియోలో ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసి తినడం గొప్ప కాదు అంత అయిపోయినాక ఈ మంట ఆరి బాగా కష్టపడుతున్నారు బాగానే కష్టపడుతున్నారు అవి అట్టయిన ఇప్పుడు తిప్పించాలి తిప్పియాలా మామూలుగా కవర్ లేకపోతే తిప్పియాలి కవర్ బాయిల్ ఏమైనా మనకి ఎప్పుడైతే మనం ఎప్పుడు తిరిగి వచ్చిన మడవల్లోకి రాలేదు ఈయన ఏం చేస్తున్నాడు దిక్కు తెలియక ఆలోచిస్తున్నాడు ఇంకొకటి ఉంది
మంట బయటకు పోతుంది, కట్లు పక్కన పెట్టరు, మళ్ళీ ఈ సైడ్ నుంచి కూడా పెట్టి కట్లు చెప్తారు కదా, కొంచెం వదిలేసి పెట్టాలి. అవును బాగా పడుతుంది. మసాలా ఏం కాదు, లాస్ట్ పెట్టి లాస్ట్ మంట ఆరిపోయేది కూడా చిన్న వీడియో పెట్టాలా కొంచెం ఆపు, నువ్వు పడతావు నాకు చేస్తున్నావు. అటు పక్క నుంచి చూదు పేపర్ చేసినా కూడా ఏం కాదు, మొత్తం కవర్ చేయనవా, ఇంకా బాగా ఉడికిద్ది అది టేస్ట్. అంటే ఇవన్నీ టేస్ట్ ఉండవన్నమాట, అదే బాగుంది. ఎందుకంటే పొయ్యిలు పోయి కదా, గ్యాస్ మీద కన్నా పట్లు పట్లు వేసుకున్నారు కదా. చెప్పినప్పుడు వీడియో తీయాలిగా, తీస్తున్నానుగా, ఒకసారి అక్కడికి వెళ్దాం. వెళ్ళేసుకో, వెళ్ళి చేయబెట్టి అని మళ్ళీ స్మెల్ ఇస్ బ్యూటిఫుల్. కాలింది 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 పవర్ కాలుతుంది, ఫోల్ కాదు ఫోల్ కాదు. ఈ కమ్మీలు పెట్టుకున్నట్ట దగ్గర అవునా డాడీ, ఆ కమ్మీతో ఒకటి పట్టుకో, కమ్మి కడగాలి. ఏ కమ్మి చదువుతున్నాక చేపర్ కూడా ఎక్కువ చుట్టకూడదు, చుట్టకూడదా చేపర్ ఎక్కువ చుట్టలేదు బయటికి. ఒక రౌండ్ ఏరు, ఒక రౌండ్ ఒక రౌండ్ వేసింది, రెండు రౌండ్ మధ్య లోపల తొడుకుతాను చూపిస్తాను. కొంచెం పైకి లేక ఉడికే సౌండ్ మాత్రం కుర్ర అనేసి అట్టొస్తుంది, అడవిలో అట్టొస్తుంది ఇంకా అడవిలో అక్కడ వీడు పండిస్తాడు రావాలి. ఇప్పుడు వేగంగా గాలి ఫ్రీగా కవర్ లోపల ఉన్న కూడా కవర్ చేస్తాడు. ఏ చి నీ అంకం, ఏ ఏ పురుగరే రే అరే ఏ స్వామి రే, ఏ నా తల మేడం ఏ నా చూడే ఓ ఏ పురుగులు ఏదైనా కవరం నా చూ దగ్గర తిరుగుతున్నాయి అంతే, కూర్చోండి 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 ఒక్క నిమిషం ఏం చేయద్దు అయ్యే బాతి, కళ్ళాడద్దు కళ్ళాడితే ఇంకా కంట్లో కూడా తల మీద తిరుగుతున్నాయి కదా, పొక్క పొగ పొగ పెడితే లేస్తే ఎక్కువ లేచేసినాయి. ఇంకా నుప్పులు లేద్దామయ్యే, నుప్పులు లేద్దామా, మీ అమ్మ కుట్టిందంటే అంతే మన కుట్టిందన్న ఒకటి. ఒరి నాయన నీ వెనకాల చూడు ఎన్ని ఉన్నాయి, ఒకటి కాదు వచ్చేసి మళ్ళీ ఇబ్బంది మనకి. ఫ్రెండ్స్ కుకింగ్ అవుతుంది అయిపోయింది, కానీ ఈ తేనెటీగలు వచ్చేసినాయి చూడండి, ఎక్కువ వచ్చేసినాయి తేనెటీగలు వచ్చిన వల్ల మేము ఇబ్బంది పడతాం. పలా ఇరుకుందా, ఏ ఇది పొందండి పదండి ఇది పొందండి, వన్ టూ త్రీ తింటున్నాం కరెక్ట్ జరిగింది చెప్పండి, జరిగింది చెప్పండి, అక్కడ చేసుకున్నా ఇక్కడ రోడ్లో తింటున్నాం. ఫ్రెండ్స్ చూశారు కదా మేము అక్కడ చేసిందట లెగ్ పీస్లో కుకింగ్ చేసిందట, ఏం జరిగిందంటే కందిరేగలు అక్కడ ఎక్కడ ఉన్నాయి, కందిరేగలు కదా తేనెటీగలు వీడు ఆన్ అవుతుందా, ఆన్లోనే ఉంది, తేనెటీగలు ఉన్నాయి అవి మొత్తం ఒకసారి గుంపుగా వచ్చేసినాయి, దానివల్ల మేము అక్కడ తినలేకపోయినాము, అందరిపైన దాడి చేయని నాకు కూడా ఇక్కడ కలిసింది. ఆయనకున్నాడు చూడు అబ్బాయి మా ఫ్రెండ్ మళ్ళీ ఆయన కూడా ఒక నాలుగు కరిసేనాయి,
నాకు కూడా కలిసింది ఇది ఒక చూడండి ఇదో వాసింది అక్కడ నుంచి ఒక పావు కిలోమీటర్ దూరం వచ్చి మళ్ళీ లెగ్ పీసులు తిందాము అక్కడ నుంచి తేడానికి నానా తంటాలు చాలా ఎందుకులే మా జీవితంలో ఎప్పుడు కూడా మేము ఇలా ఇదంతా మీకోసమే చూసి ఉండము మీకోసం ఇదంతా మీరు ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదంటే అంతే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటివి చాలా చేస్తాం ఇప్పుడు కూడా మీరు లైక్ చేయలేదంటే వీడియో తీయడం వేస్ట్ ఇంకా లైక్ కా సబ్స్క్రైబ్ చాలా రిస్క్ చేసాం మీ సరే ఇదే ఫస్ట్ టైం మేము అడిగి రావడము రిస్క్ చేసిన ఇలా జరగడం కూడా ఇదే ఫస్ట్ టైము ఈ తేడానికి అక్కడ నుంచి తేడానికి చాలా ఇబ్బంది పడడం రెండు మూడు సార్లు వెళ్ళినాం మూడు సార్లు కూడా తేలాపోయినాం అక్కడి నుంచి ఇంతకీ లెగ్ పీసులు ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయి కొద్ది కాకపోతే కొంచెం బాధాకర విషయం ఏంటంటే ఆ తేనెటీగలు కరిచాయని మా వాడికి నిజమే అనుభవం ఫస్ట్ అనుభవం అవి కరిచేయడం వల్ల కొంచెం మనసుకి కొంచెం బాధగా ఉంది అలా జరుగుతుందని మనకు కాకపోతే ఇంకా హ్యాపీగా వీడియో చేసేవాళ్ళం ఇటు వచ్చేమంటి హాయ్ ఫ్రెండ్స్ లెగ్ పీసులు అయితే బాగున్నాయి కొంచెం సాల్ట్ ఎక్కువైనా అక్కడ నుంచి తేడానికి నానా తంటాలు పడ్డం ఇదో బాగా చూడండి ఈ అట్ట పైన తెచ్చి మొత్తం మడతేసుకునే అక్కడ నుంచి ఒక స్టెప్ బై స్టెప్ తెచ్చినాం ఒకరు వెళ్ళినాం పొయ్యి నుంచి బయట తీసి కొంత దూరం తెచ్చినాం అక్కడ నుంచి చాలా పోయినాం వచ్చేయినాం మళ్ళీ ఇంకోరు వెళ్ళి రోడ్డు పై వరకు తెచ్చినాం మళ్ళా వచ్చేసినాం వెనక్కి మళ్ళీ రెండోసారి మూడోసారి వెళ్ళి తెచ్చినాం నెక్స్ట్ ప్రయోగం స్టిక్ దాన్ని ఆర్పాలా ఇప్పుడు ఏంటంటే నిప్పు ఆర్పడానికి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ ఇదంతా కుకింగ్ చేయడం అదంతా గొప్ప కాదు దాన్ని ఆర్పడం గొప్ప దాన్ని నిప్పు ఆర్పడం గొప్ప ఎందుకంటే అడవికి మళ్ళీ ఏమైనా నిప్పు అంటిందంటే చాలా ఇబ్బంది కాబట్టి ముందుగా మనం ఏమిటి వెళ్ళి నిప్పు ఆర్పేయాలి ఎలాగైనా సరే నిప్పు అనేది ఆర్పేయాలి